జనగామ జిల్లాలో చైతన్య రాష్ట్ర మహాసభలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ మా జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇక్కడ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే మనకు కొన్ని అంశాలు తీర్మానంలో పెట్టారు. ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈదా కార్మికుల సంక్షేమం కోసం ఈదా కార్పొరేషన్ ఉన్న కాలంలో కొన్ని లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని ఈదా కార్పొరేషన్ తీసేసి కొత్త బీసీ కార్పొరేషన్ కల్పేసింది, అన్ని కులాలతో కల్పేసింది. అంటే మాకు సొంతంగా కార్పొరేషన్ ఉన్నప్పుడే ఉపాధి కోసం ఏమన్నా నిధులు కేటాయించి దీన్ని పెంచాలని చూసిన సందర్భంలో దీన్ని తీసుకుపోయి అన్ని కులాలకు కలిపి బీసీ కార్పొరేషన్ కలిపినాక మాకు ఏ కార్పొరేషన్ నుంచి ఏమొస్తుంది రాదు. ఇప్పుడు అందుకే అన్ని కులాలకు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మాకు ఈ యొక్క 100,000 రూపాయలు అనేది చెప్పిండు. మరి మనం అన్ని కులాల కన్నా వాళ్ళకి పెట్టిన దానికన్నా ఏమన్నా ఉపయోగపడుతుందా? మరి ఏదైనా మీకు సచ్చినంగానే ఇద్దాం మీ కానీ మీ వృత్తిదారులకు మేము సత్యుడు మన్యుండగా మీరు బతుకువని ఇస్తాం అనే ఆలోచన ఉండదా ప్రభుత్వానికి? అటువంటిది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మరి వాళ్ళకి ఏదో మరి మనం ఎదుగుతే వాళ్ళకి ఇబ్బంది కలగనా, లేకపోతే ఈ ఎన్ని ప్రభుత్వాలు చేసినా ఇదే ఆలోచిస్తాం తప్ప నా గురించి ఎదగడం కోసం ఆలోచన చేయడం లేదు. మరి ఈ కార్పొరేషన్ల ఒక ఈ రోజుల చెట్టెక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా జీవనోదారులు ఎల్లరియలే పరిస్థితులు మాత్రమే చెట్టెక్కుతాం తప్ప వేరే ఏదో సంపాదించడం దీని వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటే చెట్టెక్కడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయడం మీరు కరెక్ట్గా ఏమి గది లేక చేసుకోలేని పరిస్థితిలో ఇప్పుడున్న యువకులు కూడా పిల్లలు చెట్టెక్కమంటే నువ్వే ఇవ్వాలి చెట్టెక్కి ఏం చేసినావు ఏం సంపాదించడం చెట్టు ఎక్కాలి కష్టపడాలి కళ్ళు గీయాలి తీసుకొచ్చాడు పెట్టాలి ఆయన రావాలి డబ్బులు రావాలి ఇవాళ అమ్మాలనే గ్యారెంటీ ఉన్నదా? ఎలాంటి పనికొస్తుందా? అంటే వేరే ఆధారం లేదు కాబట్టి దాని మీద ఎందుకంటే బతికెట్లు చెట్లు ఎక్కుతారు. ఇప్పటికీ 70% పోయింది, ఒక 30% ఉన్నది. మనమేమంటాం అంటే ఈ వృత్తిలో పుట్టినందుకు ఈ వృత్తిని ఆధునీకరణ చేయాలంటే నీరాన్ని తీసుకొచ్చినావు, నీరాన్ని తీసుకొచ్చినాక నువ్వు తీసిన ఆ నీరాన్ని మీ అమ్ముకునే గ్యారెంటీ ఉన్నదా అన్నప్పుడు ఆ కార్మికుడు ధైర్యం చేసి ఎక్కగలుగుతాడు? ఇటువంటి ఆలోచన ఉత్పత్తి పెంచాలి. సర్వకుమారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఇప్పుడు పక్షములు పెట్టి అన్నగాక కొంతమంది మనం పనిచేసి రక్షణ ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం మనం మండలంగా మనకి ఏం చేయడానికి ఎవరు కాదు. సరే మనం ఉన్న ఉత్పత్తినన్నా మన వృత్తినన్న ఉత్పత్తి చేసి దాన్ని ముందుకు తీసుకపోవాలంటే ఆలోచన లేదు. కాబట్టి మనం ఈ ప్రభుత్వం వల్ల కూడా మనం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మరి వేరే వాళ్ళకు 12 లక్షల రూపాయలు నువ్వు బతుకున్నప్పుడు నీకు ఏమైనా సహకారం అవుతుందా? నీకు ఇది ఇప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా సంక్షిప్తంగానే ఇవాళ నువ్వు చెట్టు పిచ్చారు అంటే కాలువ చేయలు తిరిగి రెండు కాళ్ళు తిరిగి నీకు రాటు పడ్డప్పుడు నువ్వు 12 కాదు నువ్వు 70,000 10,000 నీ 10,000 అలా నీకు ఇచ్చేది మన ఆత్మలో పోతే ఖర్చు కాదు. అదే నాకు దెబ్బలాంటి వాళ్ళకు కూడా ఒక గాలు జైలు ఉన్నారు వాళ్ళ మనసుకి ఏంటి ఇవాళ వాళ్ళు చెట్టెక్కలేకపోతా ఉన్నారు. నువ్వు 12 కాదు ఇది మామూలుగా 10 లక్షలు ఎలా పరిస్థితి మారుస్తావా? కనీసం 2 లక్షలు అయితేనే ఒక కాలేజీ సంవత్సరం కాదు ఆ కుటుంబం అర్థమైపోతుంది ఆయన అర్థమైపోతా ఉన్నాడు. ఇది ఆలోచించే విధానం లేదు. కనీసం 2 లక్షలు పెట్టామా లేదా పేపర్ వేరికి 2 లక్షలు పెట్టాలి పేపర్ వేరికి అని అందులో మనం ఇంక్లూడ్ చేయాలని చెప్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ చెట్టు మించారు పడ్డ తర్వాత కూడా ఈ మెడికల్ బోర్డు ఇష్టమని పెట్టారు. అసలు అందులో ఏం చూస్తున్నారు ఆ డాక్టర్లు కానీ లేవని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా 70,000 అనే రాస్తా ఉన్నారు. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఏమంటారు మాకు నాన్న చెప్పుకోమండి మా ప్రభుత్వం ఇంట్లో పెట్టి మా ఉద్యోగం పోతుంది ఇట్లా రాస్తే అని చెప్తారు. నువ్వు ఇచ్చే ఉన్నది వాడు ఎక్కడ చెప్పిండ లొడపెడ చదువుకుని అక్క చెప్పబడ్డాడు నువ్వు 4 గంటల మీటింగ్ పెట్టి 5 లక్షలు అని అందరు పరాజ్ చేయాలి చెప్పారు. ఎందుకోసం నువ్వు ఎక్స్రేస్ పెంచడం అని ఆ ఎక్స్రేస్ వస్తాను నీకు నువ్వు ఆలోచించు. మామూలుగా మాట అప్పుడు నువ్వు ఖాళీ ఇస్తే 2 లక్షలు పెట్టు తర్వాత నువ్వు సరే
మనసులో సచ్చిందంటే ఎదిగేలేక నువ్వు 5 లక్షలు ఇస్తున్నావు ఓకే, కానీ నువ్వు అట్లీ చెప్పుకుంటా టెంపరీ ఇచ్చుకుంటా మాకు న్యాయం జరుగుతలేదు. దీని మీద కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయడం లేదు. మనం ఈ నిర్మాణాల మీద మరి ఎక్కువ ఈ రాబోయే కాలంలో కూడా మనం ఇట్లా కాదు, ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని పనిచేసినట్లయితే ప్రభుత్వం కలిగించే అటువంటి అది చేయాలని కోరుతూ ఉంది సార్.